ఈరోజు ఈ హార్ట్ ట్రీట్మెంట్లో వచ్చిన విప్లవాత్మకమైన కొత్త చికిత్సా విధానాన్ని గురించి నేను మీకు వివరిస్తాను. నమస్తే, ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ కార్డియాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్. దీన్ని ఇంతకుముందు మీరు వినుంటారు, హార్ట్ కవాటాలు దెబ్బతిన్నప్పుడు హార్ట్ కట్ చేసి వాల్ రిప్లేస్మెంట్స్ అనే ఆపరేషన్ చేస్తుంది సర్జన్స్. ఇది చాలామందిలో ఎక్కువ వయసు పడిన వాళ్ళకి వచ్చినప్పుడు, లేదంటే హార్ట్ వీక్గా ఉన్నప్పుడు, లేదంటే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, హార్ట్తో పాటు కిడ్నీ జబ్బులు వచ్చిన వాళ్ళకి, లేదంటే అప్పుడప్పుడు ఓల్డ్ ఏజ్ వల్ల పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి, ఇట్లాంటివన్నీ సర్జరీ చేయడానికి హై రిస్క్గా ఉండి ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సడన్గా సీరియస్ అయి చనిపోవడం మనం చూస్తుంటాం. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనకు సైన్స్ చూపించిన బెస్ట్ రకమైన ట్రీట్మెంటే ఈ టీఏవీఆర్ అనే ప్రక్రియ. టీఏవీఆర్ కానీ టీఏవిఐ కానీ దీన్ని పరిగణిస్తామంటే ట్రాన్సయాటిక్ వాల్ రిప్లేస్మెంట్ కానీ ట్రాన్సయాటిక్ వాల్ ఇంప్లాంటేషన్ కానీ అని దాని అర్థం. అదేమిటంటే ఈ హార్ట్ లోపల నాలుగు భాగాలుండి హార్ట్ నుంచి శరీరంలోకి అన్ని భాగాలకు తీసుకెళ్లే రక్తనాళము, రక్తనాళం దగ్గర అయోట అంటారు, అయోటిక్ వాల్వ్ నారోయింగ్ అయ్యి సరిగ్గా తెరుచుకోనప్పుడు అది మళ్ళీ హార్ట్ లోపల సైజ్ పెరిగి హార్ట్ థిక్ అయ్యి హార్ట్లో కంజెషన్ పెరిగి ఊపిరితిత్తుల్లో కంజెషన్ పెరిగి ఆయాసం రావడం, ఇంకా అట్లనే నెగ్లెక్ట్ చేసినట్టయితే చక్కెర వచ్చి కళ్ళు చీకట్లో వచ్చి పడిపోవడం, అట్లాంటివి ఈ జబ్బు వల్ల సంభవిస్తాయి. ఇలాంటి వాళ్ళు సర్జరీకి సూటబుల్గా లేనప్పుడు, ఈ మధ్య యాక్చువల్లీ సర్జరీకి సూటబుల్గా ఉన్న వాళ్ళకి కూడా దీనివల్ల లాభం ఉంటుందని అధ్యయనాల్లో వచ్చింది. ఇది కేవలం 14 French క్యాథెటర్ ద్వారా ఖాళీ రక్తనాళం కూడా ఈ ఎక్కడైతే కాల్షియం జమ అయిపోయి వాల్వ్ తెరుచుకుంటలేదో అది బలూన్తో క్రష్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి తీసుకుపోయే కవాటాన్ని అక్కడ మనము హై ప్రెషర్ బలూన్ ద్వారా అమర్చుతాం. దాన్ని ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అని టీఏవీఆర్ అని అంటాం. ఇది ఇందులో చూసినట్టయితే మీరు ఈ మెటల్ వాల్వ్ ఏదైతే ఉందో మనం ఈ ఖాళీ రక్తనాళం గుండా తీసుకెళ్ళి అక్కడ ఇంప్లాంట్ చేసిన వాల్వ్ను ఇది చూపిస్తుంది. ఇంతకుముందు చెస్ట్ అంతా కట్ చేసి ఇట్లాంటిది పెట్టవలసి వస్తుండే, కానీ ఇది కేవలం 14 French క్యాథెటర్ ద్వారా ఇట్లా తీసుకెళ్ళి ఆ ప్రాపర్ పొజిషన్ చూసుకొని అక్కడో డిపాజిట్ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. దీన్ని టాబీ ప్రక్రియ అంటారు. ఇది ఏమాత్రం కటింగ్ లేకుండా, ఏమాత్రం అనస్థీషియా మత్తు అవసరం లేకుండా ఇది మనము క్యాథ్లాబ్లోనే చేయగలుగుతున్నాం. చేసినాక 6 గంటలకే రోగి లేచి కూర్చొని దాని తర్వాత నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేసేదానికి కూడా మనకు అవకాశం ఉంది. ఈ మధ్య కోవిడ్ బారిన పడి చాలా హై రిస్క్ ఉన్న పేషెంట్లకు కూడా ఈ ప్రక్రియ మనం నిర్వర్తించాం. కాకపోతే ఇది హార్ట్ టీమ్ అప్రోచ్ ద్వారా ఈ ఒట్టి కార్డియాలజిస్టు సర్జను కాకుండా సర్జను, కార్డియాలజిస్టు, దానికి మత్తు డాక్టరు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, క్లినికల్ కార్డియాలజిస్టులు, మిగతాది ఐసీయూ డాక్టర్లు అందరు కలిసి కూడా ఏది ఎవరికి చేయాలా, ఆపరేషన్ చేయాలా లేకుంటే టావర్ ప్రక్రియ చేయాలా అనేది నిర్ధారించడం అవసరం. ఈ హార్ట్ టీమ్ ఎవాల్యుయేషన్ ద్వారా ఈ టావర్ ప్రక్రియ చేసిన తర్వాత దానికి మళ్ళీ పోస్ట్ ప్రొసీజర్ కూడా కేర్ తీసుకొని దానికి కొన్ని మినిమల్గా మాత్రలు వాడుకొని ఈ ప్రాబ్లమ్స్ మరీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇంతకుముందు ఎవరికైతే చాలా జబ్బు ఎక్కువగా ఉందనో, లేదంటే వయసు ఎక్కువగా ఉండి మీకు ఏం ట్రీట్మెంట్ చేయడానికి వీలు పడదనో ఇట్లా మీరు వినినప్పుడు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ టావర్ ప్రక్రియ ఏమైనా వీలవుతుందా, ఇలాంటి ద్వారా మళ్ళీ రోగి నార్మల్ చేయగలుగుతామా, అట్లాంటి ఈ విషయం తెలుసుకొని ఇలాంటి మంచి అపోలో లాంటి ప్లేస్లోకి వచ్చి అది వీలుందా లేదా, ఆపరేషన్ ఎవరిని చెప్పినా కూడా అది ఆపరేషన్ లేకుండా అవుతుందా లేదా అనేది కనుక్కొని ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకొని ఈ ప్రాపర్ థెరపీని తీసుకుంటారని రోగులకు, ఈ మిగతా పబ్లిక్ అందరికి కూడా తెలియజేసుకున్నాం. ఈ టావర్ అనే ప్రక్రియ ద్వారా ఈ మధ్య చాలామంది మన కంట్రీలో కూడా ఇది అడ్వాన్స్మెంట్స్ వచ్చి చాలామంది దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఈ అయోటిక్ వాల్వ్కే కాకుండా మైట్రల్ వాల్వ్కి మైట్రా క్లిప్ అని, లేదంటే ఇదే వాల్వ్ని రివర్స్ పొజిషన్లో మైట్రల్ వాల్వ్ పొజిషన్లో అమర్చడము, దీన్ని టీఎంవీఆర్ ప్రక్రియ అంటారు. అలాగనే ట్రైకస్పిడ్ వాల్వ్కి రైట్ సైడ్ ఉన్న వాల్వ్ కూడా లీకేజ్ వచ్చినప్పుడు దానికి కూడా ఈ మైట్రా క్లిప్ లాంటి పరికరాన్ని చేయడం, ఇంకా పాస్కల్ డివైజెస్ అని వేరే విధంగా అడ్వాన్స్మెంట్ చేయడము మన జరుగుతుంది. కనుక ఈ సైన్స్లో అడ్వాన్స్మెంట్స్ వల్ల ఇంతకుముందు ఏదైతే హార్ట్ కట్ చేసి చెస్ట్ కట్ చేసి చేసే ప్రక్రియలు ఉన్నాయో దాంట్లో 70% వరకు మనం వితౌట్ ఆపరేషనే మనం చేయడానికి మనకు సైన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందరూ
वीडियो गमनी एवरकते रिक्वर्ड पेशेंट्स उंटारो टावर प्रोसीजर द्वारा वारी प्राणाल कापाडुकुंटारनी वारी प्रॉब्लम्स लेकुंडा चूसुकुंटारनी आशिस्तू नेनु मी डॉक्टर ए. श्रीनिवास कुमार थैंक यू.